రాష్ట్రంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ డిఎస్ఏ కాకుండా త్వరలో మరో డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు భట్టి. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. మరో 5,000-6,000 పోస్టులతో మరో డిఎస్సీ త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ను నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు. రైట్, ఇది ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము ఇవో 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సీ సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు, ఇంకో అవసరం, ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికి ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సీ కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సీ వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సీ కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటున్నారు అనుకుంటే కూడా. ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ను నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు. రైట్, ఇది ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము ఇవో 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి. ఇంకో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. మీరు ఇదే ఆఖరిది కాదు, చివరిది కాదు, ఇంకో అవసరం, ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాము కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు. దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికి ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా, తృప్తిగా. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటున్నారు అనుకుంటే